ఫిబ్రవరి నుంచి మే వరకు ఇథియోపియాలోని సోమాలిలో నేల చిత్తడిగా ఉండాలి కానీ హర్గుడులో గాలి మాత్రం పొడిగా వేడిగా ఉండడంతో ధూళి సుడిగుండాలు ఏర్పడి ఈ ప్రాంతం బంజరు భూమిగా మారింది ఊరూరా తిరిగే దాదాపు రెండు వందల పశువుల కాపర్ల కుటుంబాలకు చెందిన పశువులు ఈ గ్రామంలో మరణించాయి ఒక్క పశువు కూడా మాకు మిగలలేదు అయితే పశువుల్ని పోషించుకోవాలి లేదా పిల్లల్ని పోషించుకోవాలి అనేంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి అక్కడి కుటుంబాలు చాలామంది పిల్లలు తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతూ చావు అంచుల్లో ఉన్నారు గొర్రెలు తాము విసర్జించిన దాన్ని తామే తినటం నేను చూశాను ఒక వంట మరొక వంటని తినడాన్ని చూశాను ఇలాంటివి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు సాధారణ రోజుల్లో మాకు కరువు పరిస్థితులు వస్తుంటాయి అదొక చక్రంలా మారింది అవి వస్తూనే ఉంటాయి గతంలో ప్రతి ఒకసారి కరువు వచ్చేది కానీ ఇప్పుడు తరచుగా ఇథియోపియాలో కరువు కారణంగా సుమారు అరవై ఐదు లక్షల మందికి తీవ్ర ఆహార కొరత ఏర్పడిందని యుఎన్ అంచనా వేస్తోంది ప్రభుత్వానికి టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ మధ్య తలెత్తిన యుద్ధం దేశానికి ఉత్తరాన మానవీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది ప్రస్తుతం ఈ ప్రాంతంలో తొంభై లక్షల మంది ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ నివసిస్తున్న సమూహాలు తాము పెంచుకుంటున్న పశువుల్లో ఎనభై శాతం కోల్పోయాయి కరువు తమ జీవన విధానాన్ని నాశనం చేస్తుందేమోనని ఇక్కడి పశువుల కాపర్లు భయపడుతున్నారు గతంలో వచ్చిన కరువు నుంచి కోలుకోకముందే మరోసారి కరువు పరిస్థితులు దాడి దాడిచేస్తున్నాయి గతంలో తగిలిన షాక్ నుంచి త్వరగా కోలుకోవడం వారికి అసాధ్యంగా మారింది వీళ్ళు కరువుకు చాలా సమీపంగా ఉన్నారు తిరిగి కోలుకోవడం ఈ పశువులు కాపురులకు సాధ్యం కాకపోవచ్చు తూర్పు ఆఫ్రికాలో రెండు వేల ఐదు నుంచి కరువు ఏర్పడటం రెట్టింపైంది ఆరేళ్లకోసారి వచ్చే కరువు ఇప్పుడు మూడేళ్లకొకసారి వస్తోందని యుఎన్ క్లైమేట్ చేంజ్ తాజా నివేదిక చెబుతోంది ఇథియోపియాలో రెండు వేల పన్నెండు ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఓ అధ్యయనం జరిపింది దేశ దక్షిణ ప్రాంతాల్లో పంతొమ్మిది వందల పోల్చితే పదిహేను నుంచి ఇరవై శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది కరువు కారణంగా సర్వం కోల్పోయిన అబ్దీ కబే అదాన్ లాంటి వారికి ఇది ఏమాత్రం ఆశను అందించదు ఈ పెద్దాయన గత మూడు వానాకాలాల నుంచి గంపెడు ఆశలు పెట్టుకున్నాడు కానీ అవన్నీ నిరాశనే మిగిల్చాయి నాలుగో దానికోసం చూస్తున్నాడు ఇది కూడా ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు